సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. ఎమ్మెల్యే రమేష్ బాబు, రాష్ట్ర పురపాలక సిడిఎంఏ సత్యనారాయణ, ఈఎన్సీ శ్రీధర్, రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యాధర్, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఈ సమావేశం నిర్వహించారు. అనంతరం సినారే కళామందిరం, చెక్కపల్లి బస్టాండ్లో గల వంతెన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం పరిసరాలను, స్టేడియంను వారంతా పరిశీలించారు. పన్నను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్సీ శ్రీనివాసరావు, ఈఈ సంపత్రావు, తహసీల్దార్ మునిందర్, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య తదితరులు ఉన్నారు. జంతో తేదీ నాడు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వరులు కేటి రామారావు గారి ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ సమీక్ష జరిగింది. ఆ సమీక్షలో ఒక ప్రధానమైనటువంటి అంశం వేములవాడ పట్టణాభివృద్ధి, వేములవాడ దేవాలయం అభివృద్ధి. ఆ పట్టణ దేవాలయం అభివృద్ధి సంబంధించినటువంటి నిర్ణయాలను మరి ఉన్నతాధికారులు అంటే ఇద్దరు ఈఎన్సీలు, ఏ విధంగా సత్యనారాయణ గారు సిఎండి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించిన శ్రీధర్ గారు, ఈఎన్సీ గారు, ట్రైనీకి సంబంధించిన అందరూ ఇవాళ రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఇక్కడ సమస్యలు కొన్ని చూసి చర్చ కూడా చేసినాం. ఇందులో నాలుగు ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటేమో డ్రైనేజీని 33 కోట్లతోటి పూర్తిగా వేములవాడలో ఆ సమస్య పరిష్కారం చేయడము. అందులో మొదటి భాగంలో 20 కోట్లతోటి గుడి చుట్టూ పంట కాలువ గంజి భాగం వరకు పూర్తిగా మరి డ్రైనేజ్ చేయడం అనేది, 5 కోట్లు కేటాయించి ఆ స్టేడియాన్ని పూర్తిగా మరి అధునాతనంగా చేస్తే ఇటు వేములవాడ పట్టణ ప్రజలకు అక్కడ ఆర్ండర్ కాలనీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా చేసుకుంటాం. అంతేకాకుండా వేములవాడకు మనం గుడి చెరువు ఉన్నది, గుడి చెరువు మనం బ్రహ్మాండంగా చేసుకోబోతున్నాం. రెండవ బండు కూడా మన చర్చ జరిగింది. ఆ రెండవ బండు కూడా 20 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మనం బండు పూర్తి చేస్తాం. 3.8 కిలోమీటర్లు మొత్తం తిరిగే విధంగా ఇవరకు మనం లిఫ్ట్ వేసుకున్నాం. ఆ లిఫ్ట్ ఆల్రెడీ ఇదివరకే నడుస్తున్నది 10 సంవత్సరం. రేపు మరోసారి గుడి చెరువులోకి 4 గంటలకు నీళ్లు వదలబోతున్నాం. ఎందుకంటే 20% తగ్గింది నీళ్ళు.